నీ పేరే భూమిరెడ్డి. భూమి ఎన్నెళ్ళు ఉంటావు నువ్వు? 72. 72. పెన్షన్ వస్తుందా నీకు? వస్తుంది. ఏం చేసినావు వ్యవసాయం గిట్లా చేసినావు? ఏం చేసినావు? వ్యవసాయం చేసిన. ఎట్లుండు రైతులు సంతోషంగా ఉండరా కేసీఆర్ ప్రభుత్వంలో? బాగాలేరు రైతులు? మంచిగా ఉన్నారు. కేసీఆర్ వచ్చిన కాసేపు పెన్షన్లు ఇస్తారు అందరికి. 60 ఏళ్ళు ఉన్న వాళ్ళు అందరికి పెన్షన్లు ఇస్తారు. కేసీఆర్ మంచి పని చేసిండు. రైతులకు ఏం మంచిగా అనిపిస్తుంది అంటే, అంతకంటే ముందు మీరు పాతవి చూసారు కదా, ఇప్పుడు చూసారు కంటే మనకు వడ్లు గిట్లా మార్కెట్ పోకుంటా ఇన్నే రోడ్డు మీద పోసుకొని వాళ్ళే కొంటారు, గవర్నమెంటే కొంటారు, మనకు చెక్కులు ఇస్తారు. అంతకుముందు మార్కెట్ పోయేది పోయి వాళ్ళ క్వార్టీదారికి అమ్మి వాళ్ళ కమిషను అది చూసుకొని మనకు ఒకసారి చెప్పదు క్యాష్. అట్లా అంటే ఇప్పుడు రైతు బంధు రైతు బీమా కూడా నయమేనా? రైతు బీమా నయమే, రైతు బీమా నయమే. అలా అకస్మార్గంగా సచ్చిన వాళ్ళకైనా 5 లక్షల దాకా ఇస్తారు. ఇస్తారా? మంచిగా ఉంది అయితే. మంచిగా ఇది కాక ఇంట్లో మహిళలకు ఇట్లా నయం ఉందా? అన్ని వస్తున్నాయా? అన్ని మంచిగా అన్ని కేసీఆర్ కిట్టు ఇట్లా అన్ని మంచిగా వస్తాయి. కేసీఆర్ ఈడ లోకల్ ఎట్లుంది మరి హుజూరాబాద్ లో? మరి ఈటల రాజేంద్ర వాళ్ళకే వచ్చిండు కదా ఇప్పుడు, మరి ఇది గెలిచేటట్టు ఉందా, ఆయన గెలిచేటట్టుండ ఎట్లా అంటారు అంతా? మన ఈ ఊరు వరకు అయితే ఎటెల వరకు చాలా తక్కువ ఉన్నాయి. మన టీఆర్ఎస్కే బాగున్నాయి. అంటే రాజేందర్ బాగా కష్టపడ్డాడు, ఈడ అన్ని చేసిండు అంటారు కదా, మరి ఆయనకు లేదా? చేసి అప్పుడు చేసిండు, వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్లు ఉన్నప్పుడు చేసిండు. ఆ సారితేనే ఈసారి చేసిండు కదా, ఈసారి సపరేట్ అయితే చేయలేదు. ఈయన మళ్ళీ ఈయన సంపాదించుకొని ఈయన వదిలిపోయిండు, కాబట్టి ఆయన ఇచ్చి ఆయనే పోయిండు. ఈయన కేసీఆర్ వెళ్ళగొట్టలే ఈయనను, ఆయన ఇచ్చి ఆయన వదిలిపోయిండు. నేను ఎట్లా పార్టీ పెట్టుకుంటాను ఇదే దీనిలో దిగి బీజేపీలో చెప్తాను. ఇప్పుడు టీఆర్ఎస్లో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుస్తారు? కేసీఆర్ గెలిపించుకుంటాడు అంటాం కంపల్సరీ. కేసీఆర్ గెలుచుకుంటాం. మా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఈ వార్డ్ నెంబర్లు కానీ ఎంపీటీసీ కానీ వీళ్ళందరం వీళ్ళ తరపుననే వాదిస్తాం. సరే, ఇదే నియోజకవర్గంలో ఇల్లంతకుండ మండల్ మరివాని గ్రామంలో ఉన్నాం మనము. మరివాని పల్లి గ్రామంలో ఒక అవ్వ ఉంది, అవ్వతో మాట్లాడదాం. అవ్వ నీ పేరు? నా పేరు కళ్యాణ్ మల్లవ్వ. మల్లవ్వ నీకు ఎట్లా ఉంది, మంచిగుందా ఊరు? అన్ని సవలతులు మంచిగున్నాయా? మంచిగానే ఉన్నాయి. రోడ్లు నీళ్లు కరెంటు అన్ని బాగానే వస్తున్నాయా? అన్ని వచ్చినాయి, అన్ని ఉన్నాయి. నాకు ఓల్ చేసిరు ఇదంతా ఓల్ చేసిరు అనుకుంటున్నావు? ఎవరు చేసిరు అంటే కేసీఆర్ చేయవచ్చు. నీకు మీ పింఛన్ వస్తుందా? నీకు పింఛన్ వస్తాను. మంచిగుందా పింఛన్? మంచిగా వస్తుందా? మంచిగా వచ్చింది. ఓటోలకు వేస్తావు మరి ఈసారి? ఈసారి ఓటు ఓటోలకు వేస్తావు? ఓటా ఎవరికి వేస్తాను అంటే ఇక నా కొడుకు ఉన్నాడు. అదే అదే ఓలకేస్తావు మరి ఓళ్ళు మంచిగా చేస్తారు అంటున్నా అట్లా. నా కొడుకు ఉన్నాడు ఇక అవ్వ నువ్వు గట్ట చేసిన అంటాడు. నా కొడుకు ఓలకి చెప్తా ఓలకేస్తావు? నా కొడుకు ఎట్లా చెప్తే అట్లా. నీకు పింఛన్ కొడుకు ఇస్తుండ కేసీఆర్ ఇస్తుండా? కేసీఆర్ ఇచ్చిండు. మరి ఇదే గ్రామంకు సంబంధించి ఒక రైతు ఉన్నాడు మనతో పాటు, ఆయన అడుగుదాం. అన్న నీ పేరు? లక్ష్మణ్ అన్న పేరు. లక్ష్మణ్ ఏం చేస్తారన్నా, వ్యవసాయమేనా? రైతు కూలి చేశారు. ఉందా భూమి ఏమన్నా జాగా నీకు? ఒక 30 గుంటలు ఉన్నాయి సార్. ఏం చేస్తారు, ఏం పండిస్తాం? పొలం సార్, పొలం పండిస్తా సార్. వరి పొలమా? ఎట్లా ఉందన్న రైతులు ఈ తెలంగాణ వచ్చినాక ఈ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక సంతోషంగా ఉన్నారా, ఇంకా బాధలు పడుతున్నారా పాత ప్రభుత్వాల లెక్క? మీడియంగా ఎందుకంటే బాధలనే లేకుండా కొంచెం మార్పు వచ్చింది సార్ అప్పటికి. ఎట్లా వచ్చింది, ఎందుకోసం వచ్చింది అట్లా? మన తెలంగాణ మనది మనకు అయింది కాబట్టి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన కానీ నీటి సౌకర్యం కానీ, ఎందుకంటే మనకు కెనాల్ సౌకర్యం కానీ, అన్ని రకాలుగా పంటలు పండడానికి మాత్రం ఎందుకంటే మంచి ఒక కరువు అనేది అంటే పూర్తిగా తినడానికి కరువు అనేది లేకుండా అవుతున్నాయి సార్. మద్దతు ధర గిట్ల అన్ని మంచిగా ఉన్నాయా? పర్వాలేదు సార్, మద్దతు ధర బాగానే ఉన్నది. కొంచెం కూలి పనులు ఇట్లా పనులు కూడా దొరుకుతున్నాయి కాకపోతే కొంత ఆర్థికంగా ఎందుకంటే వెనకబడి వాళ్ళకు మాకు మాటోళ్ళకు కొంచెం ఎందుకంటే రోజు పనికి పోవాలి, ఎందుకంటే పంట సరిపోయేంత ఉండదు కాబట్టి, అది సరిపోయేంత భూమి ఉండదు కాబట్టి మాకు ఎందుకంటే ఉన్నది చేసుకుంటా మళ్ళీ కూలి పని చేసుకుంటా బతుకుతాను సార్. అంటే మీరు మొత్తానికి ఏం చెప్పదలుచుకోరు, కేసీఆర్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది అంటారు? పర్లేదు సార్, మంచిగా కేసీఆర్ ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది. చేసినాక మాకు ఎందుకంటే ఇక బియ్యం కానీ అవి కానీ ఏవైనా కొంచెం సౌకర్యవంతంగానే ఉన్నాయి సార్. మరి ఇప్పుడు ఈడ ఈటల రాజేందర్ని ఆయన బర్తరఫ్ చేసిండు, మంత్రికి వెళ్ళి తీసేసిండు కదా, ఆయన పోయి బీజేపీలో చేరిండు, మళ్ళీ ఎన్నికను వచ్చింది, ఎలక్షన్ వచ్చింది కదా బై ఎలక్షన్, ఇలా దబున ఎట్లా అనుకుంటారు ఈ ఊరు వాళ్ళంతా? మరి ఈటల రాజేందర్తో పోదామంటారా, లేకపోతే లేదు కేసీఆర్ మంచిగా చేసిండు ఆయనతో ఉందామంటారా? ఈ నియోజకవర్గపరంగా చూస్తే మాకు ఈటల రాజేందర్ కూడా మంచిగానే చేసింది సార్. ఇక వాళ్ళ మధ్యలో గొడవలు ఏ రకంగా ఏమైంది అనేది తెలియదు, కానీ ఎందుకంటే తెలంగాణ పరంగా మాకు మా నియోజకవర్గంలో ఈటల రాజేందర్ కూడా మాకు మంచి మంచి పనులు చేసుకొచ్చిండు. ఇక ఇది ఇక వాళ్ళకు పార్టీలలో పట్టు రాకుండా వాళ్ళు మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారు అటా ఇటు ఇటు కాకుండా చేసినట్టు. మాకు మంత్రి పర్వాలేదు, ఈటల రాజేందర్ గారు పర్వాలేదు నియోజకవర్గపరంగా, అటు తెలంగాణ పరంగా కేసీఆర్ పర్వాలేదు.
ఇక వాళ్ళు చెరువు పార్టీ పెట్టుకొని ఇప్పుడు మేము ఎటే ఓటేయానో అర్థం కాకుండా అయింది సార్. ఏమనుకుంటున్నాయి మరి పోయినసారి అలకేసినావు కదా ఈసారి ఏమనుకుంటున్నావు? క్యాండిడేట్ మళ్ళీ ఇంత మంచిగా మా నియోజకవర్గంలో ఊరూరు తిరిగే బాబు మినిస్టర్ మంత్రి అత్తడా రాడా అనే బాబు సందిగ్ధంగా ఉన్నాడు అవుతాను సార్. అట్లాంటి క్యాండిడేట్ వస్తే చూద్దామంటారు. అట్లాంటి క్యాండిడేట్ వస్తే తప్పనిసరి టీఆర్ఎస్కి వేద్దాం ఓటు అని అనుకో ఉన్నది లోపల ఆత్మల. కానీ మరి ఇంత మంచిగా నియోజకవర్గం ఏదో ఓట్లకి గెలిచిన తర్వాత మళ్ళీ సార్ ఎక్కడ పోయి హైదరాబాద్లో ఏదో కూర్చుంటే మా పరిస్థితి ఏంది అన్నట్టుగా అనేది కూడా బాధాకరంగా ఉన్నాయి సార్. ఓకే అన్న, థ్యాంక్ యూ.